మీడియా ఛానల్స్ అందరు కూడాను అందులో పాల్గొని అడిగిన ప్రశ్నలు అడగడానికి కనుక పూర్తిగా స్వేచ్ఛ అనేది అక్కడ ఉంటే కనుక దాన్ని నాకు తెలిసి మీడియా సమావేశం అంటారు. 2024 కన్నా ముందు అంటే ఈ ప్రభుత్వానికి ముందు ఏదైతే ప్రభుత్వం ఉందో అప్పుడు లోకేష్ బాబు గారు మరీ ముఖ్యంగా సాక్షి ఛానల్ని పరిమాల ఆయన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పేసి సాక్షికి అడిగేవాడు ఆయన. సాక్షి ఛానల్ కి Tv5 కి అడిగేవాడు, సారీ Tv9 కి అడిగేవాడు, మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని చెప్పేసి. ఇది నాకు తెలిసి అది మీడియా సమావేశం అంటే అది మీడియాకి అడ్రస్ చేసేటటువంటి పద్ధతి. కానీ ఇక్కడ ఇందాక మీరు మాట్లాడుతూ దాని తర్వాత నిన్న చూసినటువంటి కథనాల ప్రకారంగా కనీసం కెమెరాస్ ని కూడాను లోపలికి అలో చేయకుండా, ఇందాక పట్టాభి అన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాడు అది లోపలి కెమెరాస్ తీసుకురావడానికి జనాలు సరిపోరు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏ రకంగా ఉంది, అది మీడియా సమావేశం ఎలా అవుతుంది, అది ఓన్లీ బ్లూ మీడియా సమావేశం అని చెప్పేసి మనం సంబోధిస్తే బాగుంటుంది. ఇంకోటి మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి పెద్ద అంశం ఏమిటంటే ఇందాక అన్న 403 కోట్లు సాక్షి మీడియాకి కట్టబెట్టారన్నారు కదా, అది సాక్షి మీడియా కట్టింది 403 కోట్లు అయితే 100% అది వాళ్ళ అన్ని ప్రముఖ పత్రికల్లో కూడాను ప్రస్తావించి నిన్న అసెంబ్లీలో కూడాను ఒక మంత్రి గారు ఒక ఈయన అడిగినటువంటి క్వశ్చన్ కి. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ అంటే టోటల్ అది ఖర్చు పెట్టింది 488 కోట్లు అయితే దాంట్లో నుంచి సింహభాగం అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 92-93% 403 కోట్లు కేవలం ఒక్క సాక్షికి పంపించుకొని ఈ రోజున నేను మీరు మీడియా సమావేశం అంటున్నారంటే అసలు జనాలు చూసి ఏ రకంగా నవ్వుకోవాలి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా ప్లస్ రెండోది మీరు ఇక్కడ మీరు ఈ ఏదైతే ఫిగర్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో వీటి గురించి మనం మాట్లాడాలంటే కనుక మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదైతే సవరించబడినటువంటి శ్వేతపత్రం అనేది వస్తేనే వీటి గురించి మాట్లాడగలం. కానీ ఇక్కడ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పగలమండి, అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఏమంటారు మీకు ముఖ్యమంత్రిగా అదేవిధంగా యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా ఈ రెండిటిగా కూడాను చాలా దారుణంగా విఫలమయ్యారు. ఎందుకంటే ఆయన్ని అపోజిషన్ లీడర్గా కూడా చూశాము, అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రిగా కూడా చూశాము. ఈ రోజున నేను అసెంబ్లీకి రాను, అసెంబ్లీకి రాకుండానే నేను మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడతానంటే కనుక మీరు అదే మీడియా సమావేశం పెట్టి మాట్లాడదలుచుకుంటే కనుక మీకు మళ్ళా అసెంబ్లీ ఎందుకు, లేకపోతే చట్టసభలు ఎందుకు, లేదంటే కనుక మీరు జనాలకి అకౌంటబిలిటీ ఎందుకు, మరి అలాంటప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇంట్లోనే కూర్చొని మీరు మొత్తం రాజకీయం మొత్తం చేయండి అలాంటప్పుడు. బట్ మీరు ఇక్కడ ఒక్కసారి గమనిస్తే కనుక 2014లో తెలుగుదేశం పార్టీ అదే మన ఇప్పుడు ఉన్నటువంటి కూటమి అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఏదైతే అపోజిషన్ రోల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఎన్నిసార్లు అసెంబ్లీకి వచ్చారు, ఆయన ఎన్నిసార్లు ప్రజల సమస్యను లేవదీశారు, ఎన్నిసార్లు ఆయన ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అసెంబ్లీ సాక్షిగా మీరు లేవదీసి దానిపై మీరు చర్చ చేపట్టారు, ఎక్కడ కూడా లేదు. నేను అసెంబ్లీకి రాను అని చెప్పి అక్కడ కూడా ఏదో ఒక వంక పెట్టేసి బయటకు వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళిపోయి మీరు నేను పాదయాత్రలు చేసుకుంటానని పాదయాత్రలు చేసుకున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే 2019 తర్వాత ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడాను మీరు బయటకు పంపించేసినాను, కానీ సింగిల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా అసెంబ్లీలోనే నుంచొని నేను మాట్లాడతాను అని చెప్పేసి ఆయన ఇచ్చేది. అదేవిధంగా ఆయన బయటకు వచ్చే ముందు అంటే అంతగా ఆయన్ని ఆ కౌరవ సభలో అంతా గౌరవపరిచినా కానీ అక్కడ ఆయన నుంచొని లాస్ట్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను కొంచెం స్టేట్మెంట్ ఇస్తాను అని చెప్పి, అంటే అంత అగౌరవపరిచినా కూడా కానీ అక్కడే ఉండి ఆ మన ఏమంటారు అది గౌరవ సభ కాదు దీన్ని గౌరవ సభగా మారుస్తాను అని చెప్పేసి వాగ్దానం చేసి బయటకు వచ్చి ఈ రోజున ఆ కౌరవ సభని గౌరవ సభగా మార్చినటువంటి మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఈ రోజున కళ్ళకు అట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక 2019 నుంచి 2024 వరకు ప్రతి అంశాన్ని కూడాను క్షుణ్ణంగా పరిశీలించి అసెంబ్లీలో లేవదీసి ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ ఏది, లేకపోతే దానికి నాయకులు ఎవరు అనేది ఈ రోజున దూత్ కా దూత్ పానీ కా పానీ అన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2024లో మీరు ఓడిపోయిన తర్వాత నేను చూస్తే కనుక ఈ రోజున మీరు అసెంబ్లీకి రాను, నేను అసెంబ్లీతో నాకేంటి పని, నేను అసెంబ్లీలోకి రావాల్సినటువంటి మీరు నాకు ఈ హోదా ఇవ్వాలి,
ఈ అడుక్కోవడం ఏంటో నాకు అర్థం కాదు సార్. మీరు 2024 తర్వాత నుంచి తీసుకొని ఇప్పుడు మీరు మీరు యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా మీరు ఇప్పుడు అడిగినటువంటి ఏదైతే మీరు అసెంబ్లీలో కూర్చొని మా అసెంబ్లీకి రాకుండా మీరు మీడియా సమావేశం పెట్టి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక మీరు అసెంబ్లీ లోపలికి వచ్చి మాట్లాడాలి ఇవన్నీ. కానీ అక్కడికి వచ్చి మాట్లాడితే ఇంకా అనేకమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తాయి అని చెప్పేసి మీరు భావిస్తున్నారా, లేదంటే కనుక ఇంకా మీ యొక్క డొల్లతనం ఇంకా ఏదైతే ఉందో ఇంకా బయటపడుతుంది అనుకుంటున్నారా అర్థం కావట్లేదు. కానీ బట్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ మట్టుకు అది ఉల్టా చోర్ కోత్వాల్కు దాటే అంటారు, అంటే మన హిందీలో సామెతం అది, దాన్ని తెలుగులో చెప్పాలంటే కనుక దొంగే దొంగ 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 అని చెప్పేసి అరిచాడంట. వీళ్ళ ఈ వైట్ పేపర్ రిలీజ్ కాకముందే నేనే మాట్లాడాలి అసలు ఏంటి అని చెప్పేసి. ఓకే యా శిబ్లి గారు మళ్ళీ మాట్లాడతాను మీతోటి. లక్ష్మణ్ గారు నిన్న మన